సేవకులమైన మన కోసం అనే ఈ కార్యక్రమంలో ఈ రెండవ సందేశంలో మనందరం ఇలా కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి దేవుని మహాకూరపును బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం సేవకులమైన మనం ఈ అంత్య దినాలలో చాలా విషయాలు తెలుసుకుని శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన కృప పొందిన పరిచర్యలో నిలబడి ఆ పరిచర్యలో మనం అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో సిద్ధపరుస్తున్న ఈ సందేశాలను నిశ్చయముగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను మరికొంతమందికి ఇవి చేరవేసి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ రెండవ సందేశంలో మనం ఎలాగునా పరిచర్ చేయాలి లేకపోతే మన సేవను మనం ఎలా కట్టాలి అనే దానిని గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను మనం కొరెందరికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే సేవలు చాలా రకాలుగా కడతారని పౌలు అక్కడ గమనిస్తున్నట్లుగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగే సేవలు అనేటువంటివి మహిమ తగ్గిపోయేవిగాను మహిమను అనుభవించేవిగాను ఉంటాయని కొరింతిలకి రాస్తున్న రెండో పత్రికలో మూడవ అధ్యాయంలో మోషే యొక్క పాత నిబంధన సేవని పౌలు చేస్తున్న కొత్త నిబంధన సేవని ఆయన వ్యత్యాసాన్ని తెలియచేస్తూ వస్తాడు కాబట్టి రోజున జరుగుతున్నటువంటి సేవలు నిరాకరించబడేవిగా మహిమ తగ్గిపోయేవిగా కనిపిస్తున్నాయి మనమైతే ఒక శ్రేష్టమైన మహిమ కలిగిన సేవ చేయడానికి మన జీవితాలలో దేవుని కొరకు మనం నిలబడదాం ఒక మంచి ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన సేవ చేయడానికి మనకు కావలసిన ఒక నాలుగు విషయాలను క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మనం మన పరిచయను ఎలా కట్టాలి అని మనం ఆలోచిస్తే హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు మోసేకి ఒక పరిచర్య అప్పగించాడు అది మనం చేసే పరిచర్యకు సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో మోసేకి ఇచ్చిన పరిచర్యే అది ప్రత్యక్ష గుడారము అందులో జరిగించబు పరిచర్య ఆయన అప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు మోషే మందిరమును నిర్మించడానికి వెళ్ళినప్పుడు నీకు కొండ మీద చూపబడిన మాదిరి చూపున చేయడానికి జాగ్రత్తపడు అని అంటున్నాడు హెబ్రిళ్ళకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములు అవును దేవుడు మోషేకి చూపించి ఆయనతో గడుపుతున్నప్పుడు తనకిచ్చిన ఆ దర్శనమును బట్టి అతను సేవను కడుతున్నాడు మనం కట్టే పరిచర్యకి పరలోకములో ఉన్న పరిచర్యకి ఒక కమ్యూనికేషన్ ఒక పారామీటర్ అనేటువంటిది దేవుడు నియమించాడు అదే మనం చేసే పరిచర్య పరలోకంలో ఉన్నటువంటి పరిచయకు అనుగుణంగా ఉందా అన్న కొలమానంలో కట్టాలన్నది మోషేకి దేవుడు మాట ప్రతిదీ కూడా నువ్వు పరిశుద్ధ స్థలమే నిర్మించిన అతి పరిశుద్ధ స్థలమే నిర్మించిన ఆవరణమే నిర్మించిన స్తంభాలే చేసిన బలిపీఠమే కట్టిన ఇదిగో పరలోకములో నీవు చూపించిన లేక నీకు చూపించబడిన ఆ మాదిరైనా పరలోకములో ఉన్న వస్తువులు వంటి ఆ కొలతలు వంటి ఆ రీతిలో ఉన్నదేనా అని నువ్వు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే నీ సేవ పరలోకము అంగీకరించేటట్లుగా ఉండాలి నీ సేవ పరలోకములో దేవుని సన్నిధిలో ఆమోదయోగ్యమైనదిగా కనిపించాలి కాబట్టి నీకు చూపించబడిన మాదిరి చూపున నువ్వు నాతో గడిపి వెళ్ళి నేను నీకు బయలుపరుస్తున్నా నీకు అవగాహన కలిగిస్తున్నా నీకు తెలియచేస్తున్న రీతిలో ఆ సేవ ఉండాలన్నది మోషేకు దేవుడు చెప్తున్నాం మొట్టమొదటి విషయం కాబట్టి ఈ మోషే అనుభవం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దర్శనం ప్రకారం పరలోకములో నుంచి మనం గ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటున్నటువంటి విషయాలను బట్టి ఆ దేవుడు మనకిచ్చిన గ్రహింపు మేరకు దర్శనం మేరకు మనం కట్టాలా ఇది సేవను కట్టడంలో మొదటి విషయం లేక మొదటి రహస్యం మొదటి సూత్రం మొదటి నియమం అని మనం అనుకోవచ్చు రెండవదిగా మనం గనక గమనించినట్లయితే జకర్యా పుస్తకం నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో జకరియ ఒక మంచి ఉద్దేశముతో బ్యాబిలో నుంచి బయలుదేరి వచ్చి పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని బహుచేసి ఎరుశలేం దేవాలయాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తాడు రాజుగారు అతనికి చాలా ధనాన్ని అధికార పత్రాలను ఇచ్చాడు చాలామంది జన సమూహం కూడా దైవభక్తి వైరాగ్యంతో జరుబాబేలు వెంట వెళ్ళారు ఆ రోజున మరలా తిరిగి ఎరుశలేంకి అనేక ఆటంకాలు వచ్చాయి మందిర పనులు ప్రారంభించగానే ఆగిపోయాయి ఆగిపోయినప్పుడు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు ఏంటో తెలిసిన ఇది శక్తి వలన కాదు బలము వలన కాదు ఆత్మ జరుగుతుంది మందిర నిర్మాణం లేక దేవుని పని ఎలా జరగాలంటే ఆత్మ మూలముగా జరగాలి ఆత్మ వలన జరగాలి పరిశుద్ధాత్మ దేవుడు కట్టాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఆయన కట్టిస్తున్నట్లుగా మనం పనిచేయాలి ఇంజనీర్ కట్టిస్తాడు మేస్త్రీలు కడతారు అలాగున పరిశుద్ధాత్మదేవుడు మన చేత కట్టించాలి అభిషేకం లేకుండా ఆత్మ నడిపింపు లేకుండా ఆత్మానుభవం లేకుండా ఆత్మదేవుని యొక్క నడిపింపు గ్రహింపు జ్ఞానం లేకుండా అధికారం ఉండొచ్చు సభ్యులు ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఎంతో గొప్ప వనరులు ఉండొచ్చు అవి వ్యర్థం జరుగుబాబేలు ఆత్మ మూలంగా కట్టుబడుతుంది ఆత్మ పూర్ణుడై నిర్మించు ఈ మందిరాన్ని అని చెప్తున్నాడు అవును అపోస్తులు కూడా అదే ఆజ్ఞ పొందారు నేను మీ చేత మీకు చేసిన వాగ్దాన ప్రకారం ఆత్మను పంపు వరకు పైనుండి మీరు శక్తి పొందు వరకు పొరపాటును కూడా పట్టును విడిచి వెళ్ళొద్దయ్యా మీరు శక్తిని పొందిన వారే మీరు మీకు ఇవ్వబడిన పిలుపు మేరకు యూదయ సమరయ బూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉండాలి నరిశల్యంలో నిలిచి ఉండండి అని ఆజ్ఞ పొందుతున్నట్లు మనం చూస్తాం అవును బిడ్లర ఆత్మను పొందిన వారే వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం అలాగే మనం మూడవదిగా చూసినట్లయితే మతస్వార్థ ఏడవ అధ్యాయంలో ఒక ఇంటిని గురించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం ఒకరు తమ యొక్క మాటలు చొ ఆలోచన చొప్పున రెండవది దేవుడిచ్చిన మాటలు చొప్పున ఇదే ఉపదేశం ఉపదేశమును బట్టి మనం కట్టాలి అంటే ఉపదేశం అనగా అపోస్తలు దేవుని వద్ద నుంచి ఏం నేర్చుకుని ఆదిమ సంఘాన్ని కట్టారు ఆదిమ సంఘాన్ని కట్టే విషయంలో అనేక మంది అనుసరించిన ఆ బోధను మనం తీసుకుని ఆ బోధ మీద మనం దేవుడు మనకు చెప్తున్నటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి అపోస్తుల బోధలో ఆ పరిచయ నిర్మాణం జరిగినట్లయితే అప్పుడు మనం గుర్తించగలం ఇది అపోస్తుల యొక్క బోధ అని అవును ఉపదేశ్యం అనేటువంటిది వాక్యం అనేటువంటిది శ్రేష్టమైన దైవిక బోధ అనేటువంటిది లేకుండా ఒక మహిమ గల పరిచర్య కట్టబడదు అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా ఆశీర్వాదాల ద్వారా ఆకర్షణల ద్వారా అనేకమైనటువంటి రీతులలో భ్రమ పెట్టి మభ్యపెట్టేటువంటి ప్రలోభాల ద్వారా కట్టే సేవలు కోలిపోతాయి కాబట్టి ఒక కులము ఒక ధనమో ఒక సహాయాలో లేక స్వస్థతలో మనం పరిచర్లో ప్రజలను రప్పించగలమే తప్ప దేవుడు కోరిన రీతిలో సేవను కట్టలేం పెట్టలేదా కాబట్టి నా ప్రియ దైవజుల్లారా గమనిద్దాం మనం ఆత్మ సంబంధమైన మహిమగల సేవను కట్టాలంటే చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన శ్రేష్టమైన అనుభవం దేవుడు మనకిస్తున్న ఉపదేశం మీద మన పరిచయాన్ని కట్టాలి ఇప్పుడు దర్శనం కలిగి ఉన్నాం ఇప్పుడు ఆత్మను కలిగి ఉన్నాం ఉపదేశాన్ని కలిగి ఉన్నాం ఏం చేయాలి కొరిందుకు రాసినటువంటి పత్రిక చెబుతుంది అధ్యాయము సమర్పణతో కట్టాలి వెండి బంగారములు వెలగల రాళ్ళు అంటే మనం చేసుకునేటువంటి సమర్పణ విలువైన సమర్పణతో ప్రతిష్టతో మనం కట్టాలి మన దేవుని సేవ కొరకు ఎంతగా మన జీవితంలో సమర్పణ కలిగి ఉంటామో ఆ సమర్పణ మీద మన సేవ నిర్మాణం అవుతూ ఉంటుంది అపోస్తులు వారు దర్శనం కలిగిన వారే వారు అభిషేకించబడిన వారే వారు అమూల్యమైన ఉపదేశాన్ని నేర్చుకున్న వారే దాని కొరకు తమ జీవితాన్ని సమర్పించుకున్నారు చాలాసార్లు మనం అవి ఉన్నాయి కదా అని సమర్పణ లేకుండా ఉంటాం వాటి నిమిత్తంగా దేవుని పరి కొరకు మనం ప్రయాస నిమిత్తమై ఎంత త్యాగంగా ఉంటామో అదే సమర్పణ అంటే ఏ విషయాలను మనం త్యాగం చేస్తామో అదే సమర్పణ అంటే దైవజనుడి త్యాగాల ద్వారా సేవ కట్టబడుతుంది అందుకనే పౌలంటాడు కదా మాలో మరణం మీలో జీవం కనుక మన సమర్పణ జీవితాన్ని కూడా మనం చెక్ చేసుకుందాం సుఖభోగముల వాంఛనలు గురించినటువంటి ఆ యొక్క ప్రకటన కాదు దేవుని కొరకు శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుని ఐగుప్తి యొక్క ధనమును ఐగుప్తి యొక్క సింహాసనమును అధికారము తృణీకరించి శ్రమపరుటుకు అప్పగించుకున్న మోసే లాంటి మనసుతో మనం ఉండగలిగితే ఓ మహిమ కలిగిన సేవను మనం చేయగలమన్నది పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్నమాట ఒకసారి నా ప్రియ దైవ జల్లరా మనందరం పరీక్షించుకుందాం ఈ అనుభవాలతోనే మన సేవ కొనసాగుతుందా దర్శనాన్ని కోల్పోయామా ఉపదేశాన్ని విడిచిపెట్టేస్తున్నామా ఆత్మ చేత నింపబడిన వారమై ఉండి కూడా పరిశుద్ధాత్మను ఆధీనంలో బాగా ఈ మాట గమనించండి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం కాదు ఆధీనంలో పరిశుద్ధాత్మను పెట్టేసుకొని మనకు అనుకూలమైన రీతిలో ఆత్మతో నడిపించబడుతున్నామా అనుకూలమైన విషయాల్లో ఎటువంటి సమర్పణతో చేస్తున్నామో ఒకసారి పరీక్షించుకుందాం ఒక ఘనమైన మహిమగల సేవను మనం చేద్దాం దేవుడు అటువంటి కృపనిచ్చి మనల్ని మన పరిచయలను ఆశీర్వదించుగాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ